అస్సలం అలైకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడర్న్ వైఫ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ సూపర్ అనుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నారో వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసేయచ్చు సో మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ని గురించి తెలుసుకోవచ్చు అనమాట యాజ్ యూజువల్ గా మన వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి ఇష్టమైన టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను అయితే ఇవాళ కొంచెం డిఫరెంట్ గా చెప్పాలనుకుంటున్నాను బట్ ఇక్కడ అండర్లైన్ చేసుకోండి ముందలే స్కిప్ చేయకుండా ఏంటి అంటే ఇవాళ నేను చెప్పబోయే వీడియో ఏంటి అంటే 100% జెండర్ ప్రొడక్షన్ గురించి చెయ్యొచ్చు అని కాదు అయ్యి ఉండొచ్చు అనే దాని మీద మాత్రమే చెప్తున్నాను మళ్ళీ దీని గురించి చాలా నెగిటివ్ గా కామెంట్స్ పెడతారు కాబట్టి ముందలే మీరంటే నేను భయపడి భయంతో చెప్తున్న మాట అనమాట ఇది ఈ పాయింట్ మాక్సిమం గా అందరికి జరగాలి జరుగుతుంది ఇలా అయితేనే బేబీ బాయ్ ఇలా అవ్వకపోతే బేబీ గర్ల్ అనేది నేను చెప్పట్లేదు ఇదంతా మీరు స్కిప్ చేసి చూస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు బట్ ఇది జరిగితే అవ్వచ్చు అనే పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి అవుతుంది అని కాదు ఇది ఒక మెయిన్ హైలైట్ పాయింట్ గా పెట్టుకోండి ఎందుకు అంటే ఇది ఎవరికైనా జరుగుతుంది ఇది సైంటిఫికల్ గా జరిగేదే దీనిలో నువ్వు చెప్పేది ఏంటి అని అనద్దు ఇది అవ్వచ్చు అనే పాయింట్ కి ఇది నిదర్శనం అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అవ్వకపోతే బేబీ గర్ల్ అని కూడా నేను చెప్పట్లేదు సో ఇంతకీ అదేంటి అంటే మనందరికి నేను ఇంతకు ముందు వీడియోస్ ఎవరైతే నా వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ బాగా తెలుసు రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ నేను పెట్టిన వీడియోలో చెప్పింది కూడా అదే అది ఏంటి అంటే మనకి డెలివరీ అయ్యే ముందు 9th మంత్ మీన్ లైక్ 9th మంత్ ఎండింగ్ లో కానీ మధ్యలో కానీ డెలివరీ అయ్యే ముందు ఒక రోజు మనకి వెజైనల్ చెకప్ జరుగుతుంది బ్లీడింగ్ అవ్వచ్చు లేకపోతే మనకి జెల్ పెట్టిన తర్వాత వెజైనల్ చెకప్ అప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనకి బ్లీడింగ్ ఈ ప్రాసెస్ మొత్తంలో డెలివరీ అయ్యే ముందు కనిపిస్తే గనక బేబీ బాయ్ అని చెప్పి మనం చెప్పడం నేను మొన్న రీసెంట్ గా చేసిన వీడియోలో చెప్పడం జరిగింది అయితే ఇలా 9th మంత్ ఎండింగ్ లో జరిగేది డెలివరీ ముందు మనం జెండా కన్ఫర్మ్ చేసుకోవచ్చు బట్ 2nd మంత్ లో కూడా చాలా మందికి బ్లీడింగ్ అవుతుంది దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు యాక్చువల్ గా ఈ విషయం నాకు డెలివరీ అయిపోయినంత వరకు తెలియదు నాకు పర్సనల్ గా 2nd మంత్ లో ఇలాగే బ్లీడింగ్ అవడం జరిగింది అప్పుడు నాకు తెలియదు కాబట్టి ఇలా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఒకటి ఉంటుంది బేబీ యొక్క అంబిలికల్ కార్డ్ వచ్చేసి మనకి జాయింట్ అయినప్పుడు ప్లెసెంటాకి అలా బ్లీడింగ్ కొంతమందికి స్పాటింగ్ జరుగుతుంది అనే విషయం నాకు తెలియదు సో నాకు 2nd మంత్ లో ఇలాగే బ్లీడింగ్ అయ్యింది అనమాట అది నేను 2 డేస్ వరకు గమనించుకోలేకపోయాను 3rd డే అలా గమనించుకోవడం జరిగింది సో అది చాలా పెద్ద టెన్షన్ అయ్యింది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్పారు అంటే అక్కడ తెనాలిలో చూపించుకున్నాను అనమాట అప్పుడు ఆ డాక్టర్స్ ఏం చెప్పారు అంటే అయితే అయ్యింది బేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏమే ప్రాబ్లం లేదు ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అన్నట్టుగా చెప్పారనమాట అంటే న్యూలీ మ్యారీడ్ కదా ఇప్పుడు కాకపోతే ప్రెగ్నెన్సీ మళ్ళీ వస్తుంది కదా అంటే నేను ఏడుస్తున్నాను సో అలా బ్లీడింగ్ అవుతే ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఏమైనా పర్వాలేదు కదా న్యూలీ మ్యారీడ్ మళ్ళీ వస్తుంది అన్న ఉద్దేశంతో అలా చెప్పారు సో అలా అయినప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయడానికి అయితే లేదు ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగే ఏముందిలే అని నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే అది అబార్షన్ కి కూడా మనకి సింబల్ ఆర్ సైన్ అవ్వచ్చు అనమాట అది ఎలా తెలుస్తుంది అంటే బేబీ యొక్క హార్ట్ బీట్ ప్రెసెంట్ ఉందా లేదా అనేది మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది ఆ టైంలో మనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ జరుగుతుందా లేకపోతే నార్మల్ గా అబార్షన్స్ వలన బ్లీడింగ్ జరుగుతుందా అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫుల్ వాటర్ బాటిల్ తాగేసి మనకి ఇంకా అర్జెంట్ గా యూరినేషన్ కి వెళ్ళాలి అన్న టైంలో వెళ్తే డాక్టర్ మనకి స్కానింగ్ తీసి హార్ట్ బీట్ ఉందా లేదా అలా అర్జెంట్ గా యూటరస్ అంతా ఫుల్ గా అయిపోయి మనకి యూరినేషన్ ఇంకా ఫుల్ అర్జెంట్ అన్న టైంలో తీసే స్కానింగ్ వల్ల మనకి బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది బాగా తెలుస్తుంది సో అప్పుడు కనుక హార్ట్ బీట్ ఉంటే మన బేబీకి ఏమీ ప్రాబ్లం లేదు అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది మనకి తెలుస్తుంది లేదు అప్పుడు హార్ట్ బీట్ లేదు అంటే మాత్రం అది మనకి మిస్క్యారేజ్ కి సింబల్ అని మనం అనుకోవచ్చు డాక్టర్స్ కూడా అదే చెప్తారు సో నాకైతే దేవుడి దయవల్ల ఆ రోజు హార్ట్ బీట్ బాగుంది అని చెప్పేసి ప్రొజెస్టెరాన్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరిగింది దానివల్ల మనకి చాలా స్లీపీ ఫీలింగ్ డ్రౌజీ ఫీలింగ్ ఉంటుంది ఒక 10 డేస్ బెడ్ రెస్ట్ కూడా చెప్పారు సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అయితే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి జరగదు జరిగితే ఒకవేళ నాకు మా సిస్టర్స్ కి జరిగినప్పుడు నాకు ఒక ఐడియా ఉండేది నేను అంత భయపడేదాన్ని కాదు ఏడ్చేదాన్ని కాదు సో వాళ్ళకి అవ్వలేదు నాకు అయ్యింది కాబట్టి చాలా టెన్షన్ పడటం జరిగింది ఎవరికైతే ఇళ్లలో ఇలా చెప్పడానికి లేదు ఎవరికి అవ్వకుండా మీకే ఫస్ట్ టైం అయితే భయపడకండి దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు ఇంప్లాంటేషన్ స్పాటింగ్ అంటారు
సో ఇది బేబీ బాయ్ సింబల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మనకి 9th మంత్ లో డెలివరీకి ఒక రోజు ముందు ఎలా అయితే బ్లీడింగ్ జరుగుతుందో అలా బేబీ బాయ్స్ కి కూడా మనకి అటాచ్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ అంబలికల్ కార్డ్ వచ్చి మన ప్లసెంటా కి అటాచ్ అవుతున్నప్పుడు కూడా బేబీ బాయ్స్ అప్పుడు మాక్సిమం గా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ జరుగుతుంది అని అంటారు పెద్దవాళ్ళు అంటారు అనమాట. ఇట్లా అవుతుంది అంటే అవ్వచ్చు అని, బట్ అది అబార్షన్కి కూడా సింబల్ కాబట్టి మీరు దీన్ని ఎలా అయినా తీసుకోవచ్చు. బట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఆల్సో ఏ సైన్ ఆఫ్ ఏ బేబీ బాయ్ అనేది 100% నేను చెప్పలేను అవ్వచ్చు అనేది, అందుకే ముందలు కూడా చెప్పాను. మళ్ళీ స్కిప్ చేసే వాళ్ళు ఉంటారనమాట స్టార్టింగ్ లో, మేము చెప్తాం కదా సబ్స్క్రైబ్ గురించి, సో అది స్కిప్ చేస్తూ వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి కూడా వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇది 100% సింబల్ అని చెప్పట్లేదు, అవ్వచ్చు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అలా అయ్యి బేబీ గర్ల్ కూడా పుట్టచ్చు, సో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అన్న ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతుంది. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఆర్ స్పాటింగ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద సైన్ ఆఫ్ ఎ బేబీ బాయ్ అని అనుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ డేంజరస్ కండిషన్ వెన్ యూ నెగ్లెక్ట్ ఇట్ అనమాట. నెగ్లెక్ట్ చేసి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని వదిలేయద్దు, మైట్ బి ఇట్ ఈస్ ఆల్సో ఎ మిస్క్యారేజ్ కండిషన్ కూడా అవ్వచ్చు. కాబట్టి 100% మీరు సెకండ్ మంత్ ఆర్ థర్డ్ మంత్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద మంత్ ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్ మీకు గనక ఇలా స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ జరిగితే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. రీసెంట్ గా ఒక ఈ నిన్న మొన్న ఎవరో మెసేజ్ పెట్టారు ఇలా బ్లీడింగ్ అవుతుంది సెకండ్ మంత్ అని, నేను రిప్లై ఇవ్వలేకపోయాను వాళ్ళకి, అయినా వేరే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఇచ్చారు, దానికి నేను అలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి, అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఆ మిస్క్యారేజ్ బ్లీడింగ్ అనేది చూపించుకోవాలి. సో దీన్ని జెండర్ కి రిలేట్ చేయాలి అనుకుంటే మనం 50-50 ఛాన్సెస్ ఇచ్చుకోవచ్చు, బట్ అయితే మాత్రం ఆ 50% కూడా బేబీ బాయ్ అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ అలా జరిగి గర్ల్ కూడా పుట్టచ్చు చెప్పలేము, సో అందుకే 50-50 అంటున్నాను. మళ్ళీ నెగటివ్ కామెంట్స్ చేయొద్దు. ఎవరికైతే ఇలా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ జరుగుతుందో వాళ్ళు మాత్రం ప్రొజెస్టెరాన్ టాబ్లెట్స్ మాక్సిమం గా ఇస్తారు. అవి ఇచ్చినప్పుడు డ్రౌజీగా స్లీపీగా ఉంటుంది, ఫుడ్ కూడా తీసుకోలేము. బట్ 10 డేస్ బెడ్ రెస్ట్ అనేది మనం ఎంత మంచి కండిషన్ లో ఉన్నా కూడా టాబ్లెట్స్ అండ్ బెడ్ రెస్ట్ ఇస్ మ్యాండేటరీ. కొంతమందికి ప్రొజెస్టెరాన్ అనేది ఇంజెక్షన్స్ ద్వారా కూడా ఇవ్వచ్చు, అది కొంచెం బేబీకి ఎఫెక్ట్ అవ్వచ్చు అని అంటారు. ఒకవేళ టాబ్లెట్స్ ద్వారా ఇస్తే మాత్రం అది మనం వెజైనల్ ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక మెయిన్ పాయింట్, చాలా మందికి తెలియదు అది డాక్టర్ చెప్పేంత వరకు. మనకి ఆ టైంలో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కి ప్రొజెస్టెరాన్ టాబ్లెట్స్ త్రూ వెజైనా వీ హ్యావ్ టు టేక్, నాట్ త్రూ మౌత్ అనమాట. అది ఒక మెయిన్ పాయింట్, అది కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ అవర్ బేబీ అనమాట. సో అలా చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అలా విజయన ద్వారా మనం తీసేసుకొని వెంటనే పడుకోవాలి. పడుకొని ఒక 1/2 hour దాకా లెగవకుండా కదలకుండా అలాగే ఉండాలి. సో దాని తర్వాత మనం ఎప్పుడైతే యూరినేషన్ కి వెళ్తామో 1/2 hour ఆర్ 1 hour దాకా యూరినేషన్ కి వెళ్ళకూడదు. యూరినేషన్ వెళ్ళిన తర్వాత మనం టాబ్లెట్ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత 1 hour దాకా వెళ్ళకూడదు. ఇంకా నిద్రపోతే ఎప్పుడు లెగుస్తామో తెలియదు కాబట్టి 1 hour ఆర్ 2 hours తర్వాత వెళ్తే మనకి జస్ట్ ఒక వైట్ కలర్ ఫ్లూయిడ్ వచ్చేసి తర్వాత మనకి నార్మల్ యూరిన్ వస్తుంది. ఇది ప్రొజెస్టెరాన్ టాబ్లెట్స్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కి జెండర్ కి సంబంధం లేదు అని ఎవరైనా అనుకుంటే ప్లీజ్ డోంట్ గివ్ ఎ నెగటివ్ కమెంట్. ఈ మధ్య కొంచెం వేరే లాంగ్వేజ్ లో కూడా యూజ్ చేస్తూ ఇద్దరు ముగ్గురు నెగటివ్ కమెంట్స్ పెడుతున్నారు, నేను వెంటనే వాటిని డిలీట్ చేస్తున్నాను. వేరే లాంగ్వేజ్ మీకే కాదు అందరికి వస్తుంది, బట్ మాకు కొంచెం సంస్కారం ఉంది మీకు లేదు కాబట్టి మీరు అలాంటి కమెంట్స్ పెడుతున్నారు. అలాంటి వాటికి నేను రిప్లై ఇవ్వదలుచుకోవట్లేదు, అందుకే దీన్ని స్ట్రెచ్ కూడా చేయట్లేదు, వెంటనే డిలీట్ చేస్తున్నాను. వాటి గురించి మాట్లాడడం కూడా మాట్లాడలేదు, బట్ దీని కింద మళ్ళీ ఎవరైనా పెడతారేమో అన్న ఉద్దేశంతోనే ఈ మాట అయినా చెప్పాను, బికాస్ వాళ్ళని కేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జెండర్ కి సంబంధించి ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ పెడితేనే కేర్ చేసి రిప్లై ఇస్తాను, బట్ ఆ మరీ అసలు వాల్యూస్ ఎథిక్స్ లేని వాళ్ళకైతే రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు వాళ్ళని, జస్ట్ వాళ్ళని తీసేస్తున్నాను అనమాట, డిలీట్ చేస్తున్నాను. సో ఎవరైతే ఈ దీని కింద నెగిటివ్ కమెంట్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం 1-10 సార్లు ఆలోచించి పెట్టండి, ఎందుకంటే మీరు వీడియో స్కిప్ చేసి చూస్తేనే నెగిటివ్ కమెంట్ పెట్టాలనుకుంటారు, ఫుల్ గా చూస్తే పెట్టరు, ఎందుకంటే నేను క్లియర్ కట్ గా చెప్పాను 50-50 అని చెప్పేసి. బట్ అయిన వాళ్ళకి ప్రికాషన్స్ కూడా చెప్పాను, చాలా వరకు మంచి టిప్స్ కూడా చెప్పాను. సో స్కిప్ చేయకుండా చూస్తే వీడియో ఉపయోగపడుతుంది, ఉపయోగపడింది అనుకుంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ సో దట్ యు విల్ గెట్ ఆల్ మై ఫర్దర్ నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ ఐ పోస్ట్ మై వీడియో. ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, అంతవరకు బై బై.